తెలుగుదేశం పార్టీ నేతలకు ఈ మధ్య వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి అంటే మొన్నటి వరకు కోర్టు వ్యవహారాల్లో కానివ్వండి దాదాపు అరవై ఐదు నిర్ణయాలు కోర్టు తప్పు పట్టింది ప్రభుత్వానివి అని బాహాటంగా చెప్పుకున్న ప్రతిపక్ష పార్టీ వాళ్ళ నేతలు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంటే వాళ్లకు బెయిల్ తీసుకురావడంలో ఎందుకు విఫలమవుతుంది అనేదే ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించిన తీరును తప్పుబడుతూ వచ్చారు కానీ ఆ నేతలు చేసిన తప్పులను ఆ నేతలు ఏ అవినీతి కుంభకోణాల్లో ఏ హత్యా రాజకీయాల్లో అరెస్ట్ అయ్యారు అనే దాని మీద ఎవరు చర్చించుకోవట్లేదు కానీ ఇక్కడ మాత్రం పక్కా ఆధారాలతో అధికారులు ఎప్పుడైతే వాళ్ళని అరెస్ట్ చేశారో ఎప్పుడైతే అరెస్ట్ చేసి వాళ్ళని న్యాయస్థానం ముందు నిలబెట్టారో అంత గట్టి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు బెయిల్ వచ్చే అవకాశం లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఎందుకంటే ఏఎస్ఐ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఆయన్ని జైలు నుంచి విడిపించడానికి బయటకు తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు కానీ ఫైనల్గా బెయిల్ వచ్చిందా అంటే బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి రకరకాల పిటిషన్లు వేస్తున్నారు బెయిల్ పిటిషన్లు కానీ వాటిని అన్నింటినీ తోసిపుచ్చడమే తప్ప బెయిల్ ఇచ్చేందుకైతే సుముఖత వ్యక్తం చేయట్లేదు కోర్టు ఎందుకంటే ఒక బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి ఒకవేళ బెయిల్ ఇచ్చి ఆ నేతను ఆ వ్యక్తిని బయటకు తీసుకొస్తే గనక ఖచ్చితంగా సాక్ష్యాల మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది అనే నేపథ్యంలో బెయిల్ తిరస్కరిస్తున్నారని తెలుస్తుంది ఇక తాజాగా కొద్ది రోజుల క్రితం అరె అరెస్ట్ అయిన కొల్లు రవీంద్ర విషయంలో కూడా ఎందుకంటే ఒక హత్య కేసుకు సంబంధించి ఆయన ప్రమేయం ఉంది అని చెప్పి ఆ కేసులో మోకా భాస్క భాస్కర్రావు అనే వ్యక్తిని ఆయన ఎవరైతే హత్య చేశారో ఆ మోకా భాస్కర్రావు గారి భార్య చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయాలని కోరిన నేపథ్యంలో ఆ బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆయనకు కూడా బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చేందుకు శతవిధాల తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది కానీ ఆ విషయంలో కూడా రోజు రోజుకి అక్కడ ఉచ్చు బిగుసుకుంటుందే తప్ప బెయిల్ వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు అనేది కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నమాట రాజకీయ విశ్లేషకులు కూడా దీని మీదే ఈ మధ్యన చర్చలు మొదలయ్యాయి ఎందుకంటే మచిలీపట్నంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అయిన భాస్కర్రావును జూన్ ఇరవై తొమ్మిదిన మచిలీపట్నం చేపల మార్కెట్లో పట్టపగలు గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు అయితే దీని వెనకాల కొల్లు రవీంద్ర గారి హస్తం ఉంది అనేది స్వయాన మోకా భాస్కర్రావు గారి భార్య ఆరోపించడం వెంటనే ఈయన్ని అరెస్ట్ చేయడం దానికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించడం ఇవన్నీ జరుగుతున్నాయి మొత్తానికి ఇప్పుడు ఫైనల్గా రాజకీయం ఎవరు చేస్తున్నారు హత్యా రాజకీయాలు ఎవరు చేశారు అవినీతి రాజకీయాలకు ఎవరు పాల్పడ్డారు అనేది ప్రజలకు అర్థమవుతోంది అందుకే బెయిల్ కూడా దొరకట్లేదు బెయిల్ కూడా తిరస్కరణకు గురవుతుంది బెయిల్ పిటిషన్లన్నీ అది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అంటే అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ప్రధానంగా అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి